హిమాలయాలకి స్టార్ట్ అయ్యాడు కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ల కోసం స్టాప్ అయ్యాడు నేను యాక్చువల్గా హిమాలయాలకి వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే ఓటమి చెందిన తర్వాత కానీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చేసరికి అయిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగులో ఓడిపోయినప్పుడు హిమాలయాలకు వెళ్ళినట్టయితే రాష్ట్రం ఇంకో రకంగా ఉండేది ఆయన పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆయన వలన రాష్ట్రం ఏ రకమైనటువంటి దశాదిశ దిశ మార్చుకుంది ఏ రకమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో సంభవించాయి రాష్ట్రంలో ప్రజల సంపద ఏ రకంగా అన్యాయం జరిగింది అనేటువంటిది అమరావతి విషయం కావచ్చు పోలవరం విషయం కావచ్చు లేకపోతే విభజన చట్టం హామీల విషయం కావచ్చు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అన్నీ కూడా అందరూ ప్రజలందరూ చూశారు బట్ ఇప్పుడు ఆయన వారు హిమాలయ పర్వతాలకు వెళ్ళటం అనేటువంటిది పదకొండు స్థానాలు వచ్చిన తర్వాత హిమాలయాల పర్వతాల కంటే ఇంకెక్కడికైనా వెళ్ళినట్టే హిమాలయ పర్వతాలు అనేటువంటిది చాలా చాలా బెటర్ పదకొండు స్థానాలు వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే మాటకు ముందు ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ వచ్చిందని అది నలభై శాతం జనం ఆదరించారనేటువంటి అభిమానంతో ఉన్నట్లుండరు కాదు నలభై శాతం జనంలో అందుట్లో పార్టీకంటూ వాళ్ళకంటూ ఇరవై ఐదు శాతం ఇరవై శాతం పార్టీకి ఎందుకంటే అక్కడ గ్రూపులుగా ఉండేటువంటి వాళ్ళు పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఓట్ బ్యాంక్ సొంత ఓట్ బ్యాంక్ ఉంటుంటారు మిగిలినటువంటి వాళ్ళు స్కీములు యాడ్ తీసేస్తారు భయంతో వేసినటువంటి వాళ్ళు ఎన్నికల్లో అందరికంటే కూడా అత్యంతంగా అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుకి వాళ్ళు పెట్టినటువంటి దీనికి కూడా ఎక్కువగా డబ్బులు ఇవ్వటంతో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అదనంగా యాడ్ అయినటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి దాంతో ఫార్టీ పర్సెంట్ వచ్చింది తప్ప మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ రావటం అనేది కూడా చాలా కష్టం కానీ పదకొండు స్థానాలతో వచ్చినాయి కాబట్టి వారు హిమాలయ పర్వతాలకు వెళ్లాల్సిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఘోర పరాభావాన్ని చవిచూసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకెంతకంటే ఏ నాయకుడు ఇంత ఓటమిను చూసిన తర్వాత ఇంకా రాజకీయాల గురించి మాట్లాడటం రాజకీయాల్లో పరిస్థితుల గురించి మాట్లాడటం మనం వారి గురించి మాట్లాడటం కూడా సరైనటువంటిది సమంజసమైనటువంటిది కాదనేటువంటి అభిప్రాయం కూడా ఉంది అందుకని నెక్స్ట్ ప్రజల పక్షాన్ని నిలబడాలి మనకి మన తరపున మనకు ఒక ఛాన్స్ అని ఇస్తే మడత పెట్టేశారని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది ఒకే ఒక్క ఛాన్స్ అన్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ప్రజలు నూట యాభై ఒకటి ఇచ్చారు ఒక్క ఛాన్స్ అని అంటే ఆయన గౌరవంగా నూట యాభై ఒకటి ఇచ్చారు నూట యాభై ఒకటి ఇచ్చిన తర్వాత రెండోసారి మరి ఇంకొకసారి నా పనితీరు చూసే నాకు ఛాన్స్ ఏంటంటే పదకొండు ఇచ్చారు అంటే ఎటువంటి పరిస్థితి నూట నలభై సీట్లు ఆయన దగ్గర నుంచి తీసేశారు అంటే ఎంతటి ఘోర పరాభవం జరిగింది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి అందుట్లో పదకొండు సీట్లలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సీట్లు కాంప్రమైజ్ అవ్వటం వలన ఏది అక్కడున్న లీడర్లతోటి అట్లాగే కొన్ని కొన్ని సీట్లలో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ల ఎంపిక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం వలన ఇట్లాంటి పరిణామాలతోటి ఆ పదకొండు సీట్లు నాలుగైదు సీట్లు అట్లా వచ్చినాయి మామూలుగా అయితే నాలుగు నుంచి ఐదు సీట్లతో పరిమితం అయ్యే పరిస్థితి ఉండేది అవి కూడా ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి స్థాన బలంతో వచ్చేటువంటి సీట్లు స్థాన బలము అంగబలం అండబలం కండబలంతో వచ్చేటువంటి సీట్లు నాలుగైదు సీట్లు ఉన్నాయి ఆ నాలుగైదు సీట్లు కూడా వచ్చేటువంటి మామూలుగా అయితే పదకొండు స్థానాలు రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అందుట్లో తెలుగుదేశం పార్టీ కొన్నటువంటి లీడర్షిప్లో కొంత అక్కడ ఫెయిల్యూర్ అవటం అక్కడ కొన్ని వాటి వలన నాలుగైదు సీట్లు అదనంగా వచ్చినాయి మా అలా కాకపోతే కనుక నాలుగు నుంచి పరిమితం అయ్యారు ఇప్పుడు పులివెందులు ఉంది ఏంటి ఖండ బలం స్థాన బలం అక్కడ ఉన్నటువంటి ఆ బలంతో పులివెందులు గెలుస్తారు అంతేగాని ఇంకొక ఇంకో రంగు ముప్పై వేల తగ్గిపోయింది తగ్గటం అదేనంటుంది అక్కడ ఆ బలం ఉంది కాబట్టి ఆ మాత్రం లేకపోతే అది అట్లా కుదిరిద్ది ఇలాంటివి అనేక ఉన్నాయి అక్కడ పరిస్థితులు మనం ఆ పదకొండు సీట్లకు సంబంధించి ఒక ఎనాలిసిస్ చేస్తే దాంట్లో చాలా అంశాలు చాలా లోతుగా మాట్లాడచ్చు చాలా అంశాలు చెప్పవచ్చు అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండు మూడు సీట్లు వాళ్ళ అండర్స్టాండింగ్ అక్కడ వైసీపీ లీటర్లతోటి కొంత స్లో అయిపోయారు వాళ్ళ స్పీడ్ దెబ్బకి వీళ్ళు తట్టుకోలేక తగ్గిపోయారు తగ్గిపోవడంతో రెండు మూడు స్థానాలు అక్కడ వచ్చినాయి ఒక రెండు మూడు సీట్లు ఎంపిక విషయంలో కొంత ఇబ్బంది జరిగింది అందుకని ఐదారు స్థానాలు అట్లా వచ్చినాయి లేదంటే నాలుగు ఐదు స్థానాలకు మించి వచ్చే విధంగా ప్రజలు తీర్పుని డిసైడ్ చేశారు బట్ కొన్ని అనుకోని పరిణామాలతోటి పదకొండు వరకు వచ్చినాయి అనేటువంటిది భావిస్తూ ఉన్నారు అందుకని వారు హిమాలయాలకు వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా మన కల్కి ఆయన పేరేం పేరు ఆ స్వామి నిత్యానంద స్వామీజీ ఒక దేశం పెట్టుకున్నాడు ఆయన ద్వీపంలో ఆయన ద్వీపం పెట్టుకున్నాడు ఆ ద్వీపం పెట్టుకొని నేనే రాజు నేనే చక్రవర్తి అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాంటి ద్వీపం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి ద్వీపం పెట్టుకొని ఈ ద్వీపానికి నేనే రాజు నేనే చక్రవర్తి నేనే బటన్ నొక్కుతాను నా స్కీమ్లో తీసుకోండి ఓట్లు నాయే షీట్లు నాయే అధికారం నాదే మంత్రివర్గం నాదే ఇట్లా పెట్టేసుకొని మొత్తం ఆయన అని పెట్టేసుకొని పెట్టి చేసుకుంటే ఇంకా అసలు సూపరు అసలు దాన్ని తిరుగునదు అది ఎందుకు ఆ పదం వాడానంటే ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఆయన చేసిన నష్టమైన ఆయన అర్థం చేసుకోవాలి ప్రజల పక్షాన్ని నిలబడతాను ప్రజల పక్షాన్ని నిలబడతానంటే కాదు ప్రజల పక్షం ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వేం చేసావనేటువంటి దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి లేదంటే నిత్యానంద స్వామి లాగా పోయి ఒకటేదన్నా మనం ద్వీపం పెట్టుకొని ఆ ద్వీపంలో మనం అనుకున్న విధంగా ఇచ్చారు ఆ ద్వీపంలో మనకి ఇష్టమైన ఉంటారు లేదంటే బయటకు వెళ్ళిపోతారు అంతే కదా అలాంటి ద్వీపాన్ని పెట్టుకొని మనం ఈ రకమైనటువంటి ఆ ద్వీపానికి మరి పరిపాలన మరి ముఖ్యమంత్రి గారు మరి రాజధాని ఉండదు కదా ఆయన దగ్గర మరి అప్పుడు రాజధాని లేనటువంటి ద్వీపాన్ని ఆయన ఎలా ఏళ్ళతాడు అనే ప్రశ్న కూడా మీకు రావచ్చాము బట్ అప్పుడు కూడా మూడు రాజు మూడు రోజులు ఐదు రాజధానులు మూడు రాజధానులు ఐదు రాజధానులు పెట్టి ఐదు ద్వీపాలు పెట్టి ఇప్పుడు మనం విశాఖ బీచ్ కట్టించుకున్నటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా భవంతులు పెట్టారు కదా రిషికొండ ఏది రాణి రాజా రాజామహల్ అట్లాగే అక్కడ ఐదు ప్రాంతాలు ఐదు మహల్ కట్టించేసి సముద్ర తీర ప్రాంతాలు అట్లా పొనుకొని సముద్రాన్ని చూస్తా జీవితాన్ని ఎంజాయ్ చేసే విధంగా కూడా కట్టించుకోవచ్చు ప్రజల సొమ్ముతో ఆ ద్వీపంలో ఉండేవాళ్ళు ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము అలాంటిది ఏదైనా కుదిరితే అట్లాంటిది చేసేదానికి విమర్శ కాదు వారు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం వారు చేసుకున్నటువంటి నష్టం వారు చేసుకున్నటువంటి సమస్య అందుకంటే దానికి ఇంకొక ఇంకొక మనం పదార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఆ పార్టీలో నుంచి దాదాపు అందరు డోర్లు తెలుసుకొని దూకి దొరకకుండా వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయారు మరి ఎవరు దూకుతారు ఏంటనేది చూడాలి చేర్చుకుంటే కానీ దూకుతారు చేర్చుకోవడానికి డోర్ క్లోజ్ చేసి ఉండే లేకపోతే ఇది అయ్యేటువంటి పరిస్థితి బయటేమన్నా ఉందా వారు బయట ఓకే రైట్ అమ్మ మంచిది సరే అయితే మురళి ఉన్నారండి మురళి ఏంటి హిమాలయాలకు వెళ్తారా లేకపోతే దీపం లాంటిది ఏమన్నా ప్లాన్ చేసుకునే అవకాశం ఉందా హిమాలయాలకి వెళ్ళరు సార్ దీపం ప్లాన్ చేసుకునే పరిస్థితి అటువంటి ప్లానింగ్ చేసుకునే ఆలోచన అనుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ పరిపాలన చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏంటంటే నాయకులు బయటకు వెళ్ళిపోకుండా అతనికి ఉన్నటువంటి క్యాడర్ ఎదురిపోకుండా ఒక ప్రయత్నం మనకు నలభై శాతం వచ్చింది సీట్ల సంఖ్య తగ్గినా కూడా మనకు ఓటింగ్ ఎక్కడికి తెరపోలేదు ఓటింగ్ మీరు అంతా మనం కలిసి ప్రయాణం చేద్దాం రెండున్నర సంవత్సరాల తర్వాత నేను పాదయాత్ర చేస్తాను అంటే అక్కడ ఉన్నటువంటి బయటకు వెళ్ళిపోకుండా ఆపుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా హిమాలయాలకు వెళ్ళినప్పుడు ద్వీపానికి వెళ్ళినప్పుడు ఇంకా చర్చ ఎందుకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అని అంటే మరి అవతల వైపు ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ సెవెన్ కదా ఫిఫ్టీ సెవెన్ అండ్ హాఫ్ మరి మరి ఎందుకు ఇంకా వాటి గురించి మాట్లాడుకోవటం మళ్ళీ పాదయాత్ర ఏదో చేస్తానంటున్నారు వద్దు పాదయాత్రలు వద్దు పాదయాత్రలుద్దు అంటే ఇప్పుడు ఎందుకు ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా ఇప్పుడు పార్టీ మొన్న పదకొండు స్థానాలు రావటంతో బాధపడి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి పరామర్శ రెండో ఓదార్పు యాత్ర పార్ట్ టూ పార్ట్ టూ ఏంటి ఓదార్పు యాత్ర ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కంటిన్యూ అయింది కదా ఇది పార్ట్ టూ అనమాట మళ్ళీ ఒక యాత్ర పాదయాత్ర ఓదార్పు కాదు మళ్ళీ ఒక అంటే చనిపోయినప్పుడు అప్పుడు పరామర్శించడానికి ఆ యాత్ర అంటే ఇప్పుడు నన్ను ఓడించారు కాబట్టి నన్ను నన్ను ఓదార్చండి అని ఈయన మళ్ళీ ప్రజల దగ్గరికి అలా ఉండకపోవచ్చు అలాగా అలా కూడా ఇండొచ్చు ఉండొచ్చు ఇంకా పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని ప్రజలు విశ్వసించడం అనేది చాలా కష్టం ఎందుకనంటే వారు రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసిన పాదయాత్రతో ప్రజల్లో ఆయన మీద ఒక మంచి నమ్మకం ఏర్పడింది ఒక మంచి బలమైనటువంటి నాయకుడిగా ఆయన స్థానం పొందాడు అందుకని నూట యాభై ఒక్క సైట్లు ఇచ్చారు ఒక్క ఒక్క ఛాన్స్ అన్నారు ముద్దులు పెట్టారు అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చారు అందరినీ తలల మీద ఆయన నిమిరారు నిమిరారు తల మీద ముద్దులు పెట్టారు కానీ చివరిగా జరిగింది ఏంటయ్యా అని అంటే వారు చేసినటువంటి ఒకే ఒక్క అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్కరి నుదురు పట్టుకోవటం కానీ ఏ ఒక్కరు నుదుటి మీద ముద్దు పెట్టడం కానీ ఏ ఒక్కరికి షేక్ హ్యాండ్ అవ్వటం కానీ ఏ ఒక్క ప్రజలతో మమేకమైన నడవటం కానీ ఏ ఒక్క ప్రజలతో కలిసి కూర్చొని మాట్లాడటం కానీ మనం ఆ ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా చూస్తుంటే ఆయనలో ఆ పాతకాలపు వ్యవహారాలు ఉన్నాయని అనుకునేవాళ్ళు కానీ అధికారం వచ్చిన తర్వాత కొత్త జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ లోపల లోపల ఉంటారు ఆయన కలవాలంటే ఆ దర్శనం జరగాలంటే అది అత్యంత కష్ట కష్టమైనటువంటిది మంత్రులకి కలిసే అవకాశం లేదు ఎమ్మెల్యేలు కలిసే అవకాశం లేదు పార్టీ లీడర్లకు కలిసే అవకాశం లేదు అతి ఓన్లీ టూ టూ త్రీ ఫోర్ మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్ళి కలిసేటువంటి అవకాశం మాట్లాడేటువంటి అవకాశం మరి అలాంటి అంత జనంతో మమేకమైన నాయకుడు ఐదు సంవత్సరాల పాటు ఎందుకు నలుగురు చేతిలో బందీ అయ్యారు నిజంగా నలుగురు చేతిలో బందీ అయ్యారు ఆయన ఆ నలుగురు ఎవరు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రధానంగా వచ్చింది భారతి గారి పేరు ప్రధానంగా వచ్చింది మరి మిగిలినటువంటి వాళ్ళ ధనుంజయ రెడ్డి గారి పేరు ప్రధానంగా వచ్చిద్ది ఇంకెవరైనా ఉంటే విజయసాయి రెడ్డి గారు లేరు పాపం ఆయన ఎప్పుడో బయటికి నెట్టేశారు ఆయన పాపం బయట కార్యక్రమాలు పరిగెత్తుకుంటూ వస్తున్న వస్తున్నా వీడియో తీసి బయటికి రోజునే ఆయన పరిస్థితి ఉందనేది అందరికి అర్థమైంది కాకపోతే ఆయన ఏంటంటే గత్యంతరం లేక యూట్యూబ్ అవ్వలేక బయటికి పోతే ఏమైనా అంటారేమో కొడతారేమో తంతారేమో అని దాంతో ఆయన ఏదో మాడు అడ్జస్ట్ అయితే జరిగిపోయింది కానీ బట్ అక్కడ అసలు ఆయనకు ఆ విలువ పోయింది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ అవసరం కాబట్టి మళ్ళీ అన్న అన్న పిలుస్తున్నారు అని తెలియదు కానీ బట్ అతను ఆ గౌరవాన్ని అయితే ఆ రోజు దెబ్బతీశారు మరి ఆ నలుగురు చేతులు బందీ అయ్యారు ఆయన అందుకని ఆయన ప్రజలతో డిస్కనెక్ట్ అంతకుముందు ప్రజలతో ఉండేవాళ్ళు నాయకులతో ఉండేవాళ్ళు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ నాయకులు ఆ నలుగురితో ఉన్నారు నాయకులతో లేరు ప్రజలతో లేరు అందుకని లెవెంటీన్తో క్లోజ్ అయింది